టీఆర్సీ సిపిఎస్ పై సర్కార్ ప్రకటన చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య వేదిక డిమాండ్. టీఆర్సీ సాధన కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు, పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్య వేదిక ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం బషీర్బాగ్లోని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్లో మీడియా సమావేశంలో ఐక్య సభ్యులు సంపత్ కుమార్ స్వామి, సదానంద గౌడ మాట్లాడుతూ 2018 మే 16 హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలోని 900,000 మంది ఉద్యోగులు టీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రిపోర్ట్ ఇచ్చి 3 వారాలు గడిచినా టీఆర్సీ సిఫార్సును వెల్లడించలేదని వారు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి పీఆర్సీ ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ సిపిఎస్ రద్దుపై స్పష్టమైన ప్రకటన చేసి జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక నాయకులు కె జంగయ్య, రాజేంద్రబాబు, కె రమణ, చావరవి, జి నిర్మల తదితరులు పాల్గొన్నారు.